హాయ్ అందరికి, నా పేరు నజీర్ మిస్తున్నారు నజీర్ గేమింగ్ ఎఫ్ఎఫ్. టుడేస్ వీడియో వచ్చేసి మనం అయితే సోలో స్క్వాడ్ ప్రాక్టీస్ చేద్దామని రూమ్ అయితే క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. రూమ్ క్రియేట్ చేసి మనం అయితే సోలో స్క్వాడ్ ప్రాక్టీస్ అవుదాం అనుకున్నా. నేనైతే ఫాస్ట్గా రూమ్ అయితే క్రియేట్ చేస్తున్నాను. రూమ్ క్రియేట్ చేసాక మనం అయితే పాస్వర్డ్ అయితే రిమూవ్ చేస్తాం. మన ర్యాండమ్ ప్లేస్ అందరూ వచ్చేసారు. మనైతే ఇక పాస్వర్డ్ అయితే పెట్టేద్దాం. మనం ఇంకా నో రివైస్ అని పెట్టేద్దాం. నో రివైస్ అని పెట్టేశాక మనం అయితే మన టీంలో ఉన్నాం తీసేసి ఫాస్ట్గా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఓకే, మన మన టీం ఉన్న వాళ్ళందరినీ తీసేసానన్న. మనం ఇంకొక ఈయన కూడా తీసేసి స్టార్ట్ అయితే చేస్తాను. ఓకే అన్న, ఇదైతే మరి చూద్దాం మన వాళ్ళు ఏం చేస్తారో ఒకసారి మీరే చూడండి వీడియోలో. నాకైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసారు వాళ్ళు, చాలా ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసారు. మొత్తం నలుగురు మీద పడిపోతున్నాడు. ఇడైతే దింపేశాడు వచ్చేసి. ఇడైతే లాలి మొట్లేయడం స్టార్ట్ చేశాడు అన్న. మామూలుగా ఎట్లా లాలి మొట్టాడు. ఇడైతే ఫస్ట్ ఒకసారి లాలి మొట్ వేసాడు. సరే ఒక రౌండ్ కదా, ఒకసారి వేసాడు అని వదిలేసా. వీళ్ళైతే కొంచెం కూడా ఛాన్స్ ఇవ్వట్లేదన్న. నాకు ప్యాక్ వేసుకున్న క్యాలరీస్ మరి కొట్టేశాడు వీడు. వీడు మళ్ళీ ఏం చేస్తారో చూద్దాం. వీడు మళ్ళీ లాలీమూట్ స్టార్ట్ చేశాడు అన్న. చూడండి ఎంత దారుణంగా వేస్తున్నాడు లాలీమూట్. వీడే కొడుతున్నాడన్న. ప్రతి రౌండ్ లాలీమూట్లు వేస్తున్నాడు కొట్టి. ఎలాగైనా రివెంజ్ తీసుకోవాలి. ఈ రౌండ్ వీళ్ళు దూరం మరి కొట్టేశారన్న. చూడండి ఇప్పుడైతే వాడిని చూద్దాం ఎమోట్లు వేస్తున్నాడు లేదో. వీడు ఇది ఇదిగోండి అన్న, పైన కూర్చొని మళ్ళీ ఎమోట్లు వేస్తున్నాడు వీడు. ఎలాగైనా వీడు పడవేరంతో తేల్చాల్సింది ఈ రూమ్ అయ్యాక. నేను ఈ రూమ్ ఎందుకో సరి గాలిపోయాను. వీడైతే కొట్టడం లాలీమూట్. కొట్టడం లాలీమూట్. ఇది పని అయిపోయింది వీడికి. చూడండి అసలు లూట్ కూడా చేసుకోకుండా ఎమోట్ వేస్తున్నాడు వీడు. ప్రతి రౌండ్ వీడే అమౌంట్ వేస్తున్నాను. ఎవరి ఎమోట్ ఇట్లా వీడు చాలా నాకు కోపం తెప్పించేస్తున్నాడు. వీడు గొడవ ఏంటో చూడాల్సింది. అసలు చూడాలన్నా ప్రతి రౌండ్ వీడే వేస్తున్నాడు. ప్రతి రౌండ్ ఎవరే ఇట్లా వాళ్ళ టీమేట్లో చూడండి. అసలు వీడికి ఎందుకంత కంగారు పడుతున్నాడు. నాకైతే ఏం తీరట్లేదన్న. వీడి కంగారు తగ్గించే వారికే చూడండి. వీడైతే మరి ఎలా కొట్టాడో తెలియదు. దూరం వచ్చి కొట్టేశాడన్న. మళ్ళీ లాలి ఎమోట్లు వేస్తున్నాడు వీడు. నాకు మామూలుగా రావట్లో కోపం. ఇంకా తొందరగా ఈ రౌండ్ అయితే ఫినిష్ చేసి వీడు గొడవ ఏంటో చూడాలి. మనం బ్యాక్ వెళ్ళి ఆడే మళ్ళీ వచ్చి కొట్టేశాడన్న. ఇప్పుడు చూద్దాం బ్యాక్ వెళ్ళి వీడు గొడవ ఏంటి అసలు ఎందుకు లాలి ఎమోడేశాడు అడుగుదాం. ఓకే, మనం అయితే రీసెంట్లో ఉంటాడు కదా, రీసెంట్ ఉంటే యాడ్ చేద్దాం. వీడు ఎందుకోండి సెకండ్ ప్లేస్ ఉన్నాడు. మనైతే వచ్చాడు. మనమైతే మైక్ ఆన్ చేస్తే వాడు వాయిస్ వినపడదు కాబట్టి మనమైతే టెక్స్ట్ అయితే చేద్దాం. బ్రో వై షో లాలి ఎమోట్ అని పెడదాం. మనమైతే మెసేజ్ పెట్టే కూడా వీడు ఏంటి అసలు రిప్లై అనేది ఇవ్వట్లా. ఇంకా నాకు మెంటర్ వచ్చేసి ఇంకా 1v1 అయితే క్రియేట్ చేద్దాం ఫాస్ట్గా. మనమైతే వాడిని యాడ్ చేసాం. చూద్దాం 1v1లో ఏం చేస్తాడో. మాకు కొడతాడులే చూద్దాం. మనమైతే రూమ్ అయితే క్రియేట్ చేస్తాం. ఇంకా స్టార్ట్ అయితే కొట్టేసాం. 3, 2, 1 స్టార్ట్. లెట్స్ చూద్దాం అన్న ఏం జరిగిద్దాం. ఎవరా జనాన్ని కొట్టి డాన్ అయ్యానంది? నేను కొట్టిన ప్రతి ఒక్కడు డానే. చూద్దామన్న రూమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం ఫస్ట్ రౌండ్ అయితే డెజర్ట్ ఇగలు అయితే తీసేద్దాం. ఇంకెవరైతే మన వీడియోకి లైక్ చేయలేదో ఫాస్ట్గా లైక్ చేయను అన్న. మన ఛానల్కి ఇంకెవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. ఆల్ పెట్టుకుంటే మీకు ఏంటంటే ఉపయోగం అంటే ఇంకా నేను 2 వీడియోలు అప్లోడ్ చేస్తాను కదా, ఆ వీడియోలో ఏదో ఒక వీడియోలో రెడీమ్ కూడా అయితే పెడతాను. వీక్లీ మెంబర్షిప్ గివ్ ఇస్తానని కదా 300 సబ్స్క్రైబర్స్ అయ్యాక. మనకైతే 300 సబ్స్క్రైబర్స్ ఫైనల్ అయిపోయారు కాబట్టి మనైతే రెడీమ్ కూడా ఇచ్చేద్దాం లేట్ చేయకుండా. 160 రెడీమ్ అయితే ఏదో ఒక వీడియోలో పెడతానన్న. మీరు నోటిఫికేషన్ ఆల్ పెట్టుకుంటే మీకు ఫస్ట్ అయితే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఫస్ట్ మీరు రెడీమ్ చేసుకోగలరు. ఓకే అన్న, మనైతే వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడైతే ఇక్కడ ఉన్నట్టు ఉన్నాడు. ఇదిగోండి అన్న ఇక్కడ ఉన్నాడు. మనకైతే ఓపీ హెడ్షాట్ అయితే కొట్టేశాడు. మనమైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చాడు. నెగిటివ్ అదే స్కెల్టర్ చేస్తున్నాడు అన్న. వీడైతే స్కెల్టర్ కూడా యూస్ చేస్తున్నాడు. ఇంకేం చేయలేం. మనైతే ప్యాక్ వేసుకుని ఫాస్ట్గా మెడిటేట్ వేసుకుని ఒక హెడ్షాట్ అయితే కొట్టేద్దాం వీడికి. ఓకే, మనం కూడా యూస్ చేద్దాం స్కెల్టర్. ఒక్క 1 tap అయితే ఇచ్చేద్దాం. మనైతే ఒక రౌండ్ అయితే కొట్టేసాం అన్న. ఓపీ మనది ఓపీ హెడ్షాట్ అయితే కొట్టేసాం. మనైతే ఎలాంటి అమౌంట్ అయితే వేయలేదు. చూద్దాం మనోడైతే ఎమోట్ వేస్తాడని. చూద్దాం మనైతే ఎమోట్ వేయకుండా ఆడదాం గేమ్ అయితే. ఓకే అన్న, చూద్దాం ఈ రౌండ్ ఎవరు కొడతారు. నేనైతే ఫుల్ రష్ అయితే ఆడేస్తాను. మనోడైతే భయపడుతున్నాను అనమాట. ఇందాక స్క్వాడ్ తీసుకో సోలో స్క్వాడ్లు అయితే మొత్తం మీద పడిపోయాడు కదా. ఇప్పుడైతే రావట్లా. అరే ఓపీ హెడ్ షాట్ అయితే కొట్టేశాడు. చూద్దాం. అరే వీడు ఎమోట్ వేస్తున్నాడు అన్న. మళ్ళీ ఎమోట్ వేస్తున్నాడు. చూడాను అన్న వీడు ఎంత. నేను ఫస్ట్ రౌండ్ అసలు ఎమోట్ వేయకుండా ఆడదాం అనుకుంటే వీడు చూడండి అన్న. వీడు మళ్ళీ ఎమోట్ వేసాడు నాకు. ఇంకా అసలు ఊరుకునేది లేదు. చూద్దామన్న ఈ రౌండ్ ఎవరు కొడతారో. ఈ రౌండ్ మనం కొట్టి ఎమోట్ వేయాలి కదా. అసలు మామూలు కొట్టకూడదు. ఓపీ అట్లా అయితే తగిలేసింది. మనతో ఎమోట్ వేద్దాం. ఓపీ ఎమోట్ అయితే వేస్తున్నాం మనం కూడా. అసలు మామూలుగా అసలు రివెంజ్ తీర్చుకోవాల్సిందే. తెలుగుడు సత్తాయినట్టు చూపిద్దాం. అయితే మ్యాచ్ అయితే ఫాస్ట్గా కొట్టేద్దాం. అసలు వీడికి రౌండ్ కూడా ఇవ్వకూడదు. అనవసరంగా ఇచ్చేస్తా ఒక రౌండ్ కూడా. వీడికి అసలు ఛాన్స్ ఇవ్వకుండా ఫిక్స్ అయిపోయినా. అందుకే ఇటు మన స్కైల్ వేసాడు కదా ఫస్ట్ రౌండ్. మనం కూడా స్కైల్ వేసి కొట్టేద్దాం వీడిని. అలాగే మనం దూరేసాం లోపలికి వెళ్ళి. లోపలికి వెళ్ళి హెడ్ స్ప్రే చేస్తే ఇంకా మనకంటే మించుకుని ఎవరు ఉన్నాడు అన్న. మనైతే లాలి మొట్లే తెద్దాం. ఓపీ అనమాట. మనం హెడ్ స్ప్రే చేస్తే మామూలుగా ఉండదు. ఓకే అన్న, మనైతే 3 rounds లీడ్లో ఉన్నాం. మనోడు 1 round ఉన్నాడు. అంతే ఇంకా వాడు రౌండ్ కూడా ఇవ్వకూడదు అన్న. ఓపీ
చూద్దాం హీరో వాడు ఏమైనా చేస్తాడేమో. ఒకనా ఇక్కడ ఎక్కడున్నాడు, ఇక్కడ క్యాంప్ తీసాడు నేను చూడండి చూడలేదు అసలు. అరే యార్ కొట్టేశాడు హెడ్ షాట్ మన అయితే 99. అరే మళ్ళీ ఇమోట్ వేస్తున్నాను ఇంకేం చేయలేము మనం. ఇంకా వాడు ఇమోట్ వేసాడంటే ఇంకా మనం మార్చలేమని ఇంకేం చేయలేమన్నా. మనం కొట్టి ఇమోట్ వేసినా సరే మళ్ళీ ఇమోట్ వేస్తున్నాడు ఇంకేం చేయలేము మనకి. ఈ రౌండ్ అయితే అసలు ఒక్కడిని కొట్టేద్దాం చూడండి. మనకైతే ఓపెన్ చేయాలని చెప్తున్నాడు హెడ్ షాట్ అయితే కొట్టేసాం ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసాం. ఇంకా రష్కి వెళ్ళిపోదాం ఆకుండా ఓకే చూద్దాం మనం ఏం చేస్తాడు. బాడీ అయితే దింపేసాం వెళ్ళి ఓపి. ఇప్పుడు అయితే లాలిమోట్ లేడు మన టైం అయితే వచ్చేసింది లాలిమోట్ లేము. అది తీసుకో తీసుకో లాలిమోట్ నీకు కదా మనం తీసుకో. ఓకే మన అయితే 4 రౌండ్స్ లేదు వీటిలో ఉన్నాం. ఇంకా ఒక్క రౌండ్ కూడా ఇవ్వకూడదని ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఒక్క రౌండ్ కూడా ఇవ్వలేదు చూద్దాం. ఇంకా ఒక్క రౌండ్ కూడా ఇవ్వకుండా కొట్టేస్తాం. ఇంకా వాడు మేము కొడతాడేమో కంబ్యాక్ ఏమైనా చేస్తాడో చూద్దాం. అండ్ ఇంకెవరైతే వీడియోకి లైక్ చేయలేదు ఫాస్ట్ ఫాస్ట్గా లైక్ చేయను. ఇంకా ఛానల్ కొత్త వచ్చినా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే బ్యాక్ స్టాప్ అయితే వేస్తున్నాను. మనం వెళ్ళి హెడ్ దగ్గర దింపేసాం. ఇంకా తెలిసింది కదా మనం హెడ్ స్ప్రే చేస్తాం మామూలు కూడా అనమాట. మళ్ళీ అయితే లాలిమోట్ చేసాం. మన అయితే 5 రౌండ్స్ అయితే కొట్టేసాం. మనవాడు అయితే 2లో ఉన్నాడు. ఇంకా రౌండ్ ఇవ్వకూడదని ఫిక్స్ అయిపోయాం కదా చూద్దాం. మనం ఈ రౌండ్ ఏమైనా కంబ్యాక్ చేస్తాడో చూద్దాం. అక్కడ మనవాడైతే ఓపెన్ చేయాలి మనకి కానీ హెడ్ అయితే కనెక్ట్ అవ్వాలా. ఇంకా మనడైతే బయటకు అయితే వచ్చాడు. మనం అయితే రష్కి తెలిపోతాం అసలు ఎంతసేపు అనవసరం ఇంకీ ఓపీ. మనైతే మళ్ళీ హెడ్ దగ్గర పెట్టి స్ప్రే చేస్తాం. అక్కడ పడుకుంటాడు ఏంటి అబ్బా మళ్ళీ లాలిమోట నేను సారీ ఓపీ లాలిమోట ఫైనల్ వేసాం. ఓకేనా మన అయితే 6 రౌండ్ అయితే వచ్చేసాం. ఇంకొక రౌండ్ అనమాట. ఒక రౌండ్ కొడతానని చూద్దాం. ఈ రౌండ్ అయితే డ్యామే ఇచ్చేసాడు అన్న ఎక్కడ ఉన్నాడని చూస్తుంటే ఇడు ఇడబ్బా ఇడు అరే వెనకాల నుంచి వచ్చేసాడు. అరే వాళ్ళు వేసేటప్పుడు హెడ్ షాట్ అయితే కొట్టేశాడన్న వీడికి ఇంకా బుద్ధి రాలేదన్న. నేను 6 రౌండ్స్ కొట్టేశాను మ్యాచ్ ఓడిపోతుందని తెలుసు కూడా. సరే మనవాడైతే MB40 హెడ్ షాట్ కొట్టాడు కాబట్టి మనోడి దగ్గరికి వెళ్దాం. మనం కూడా MB40తోనే రివెన్ తీసుకుందాం అన్న. ఎలా ఉంటుంది బాగుంటుంది కదా. మనోడు MB40 అయితే కొట్టాడు కాబట్టి మనం కూడా MB40 అయితే కొట్టి మనతో సమాధానం చెప్దాం. తెలుగు కూడా సత్తా చూపించాదు ఈ రౌండ్తో చూడండి. మనవాడు అయితే బయటకి అయితే రావట్లా కొంచెం భయపడుతున్నాడు. ఒక రోజు లాస్ట్ రౌండ్ కదా ఈ రౌండ్ అయితే మనం అసలు ఛాన్స్ ఇవ్వకూడదు అడిగి. ఓకే మనవాడు తిరిగిచ్చేద్దాం చూడండి ఎంత భయపడుతున్నాడు. ఓకే మా ఏడు మనోడు ఏడబ్బా వస్తాడా బయటికి. ఓపే వచ్చాడు అలా తిన్నంగా వచ్చేది కూడా మా తిన్నంగా వచ్చేది తలగే పడిపోద్ది. ఓకే మన అయితే ఫైనల్ లాలిమోట తీస్తాం. ఓకే ఇది ఏమంటాడు చూద్దాం ఇటు రియాక్షన్ ఎలా ఉంటుందో. మనవాడికైతే మన లాలిమోట్లు వేద్దాం. మనవాడైతే మనమైతే గ్రూప్ క్రియేట్ చేసి మనం కిక్ చేస్తాం. అది మన లాలిమోట్లు వేస్తున్నాను మనమైతే గ్రూప్ క్రియేట్ చేద్దాం అండి. మన గ్రూప్లోకి వస్తాడు కదా అప్పుడు మనతో కిక్ చేద్దాం. కాదన్న మనమైతే ఈ గ్రూప్లోకి అయితే వెళ్ళొద్దు. మనమైతే గ్రూప్ అయితే క్రియేట్ చేద్దాం. ఈయన్ని కిక్ చేద్దాక మనసే అంత తప్పదన్న. ఈయనైతే కిక్ చేయాల్సిందే ఇప్పుడైతే కెరీర్ అది జాయిన్ కష్టం పెట్టి. ఇప్పుడు ఈయన్ని లాలిమోట్లు వేసి ఈయన కిక్ చేస్తే వేరే లెవెల్ మజా అవుతుంది కదన్న. నువ్వు బండి పెడదాం. నువ్వు బండి పెట్టి మనం అయితే కిక్ చేద్దాం ఇన్ని కొడుకు ఏంటన్నా ఏడు ఏడుస్తున్నావా సరే ఏడవమ్మ బయటికి వెళ్ళాడమ్మ మన గ్రూప్లో ఆడకు. ఓకే అన్న మన కిక్ అయితే చేస్తాం. ఇదన్న ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి ఛానల్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి అన్న. ఇంకా కొత్త వీడియోతో నెక్స్ట్ కలుద్దామన్న అందరికీ. బ్యాన్ అందరికీ బై బాయ్.